జయజయశంకర రాసిపురాల కార్యక్రమానికి స్వాగతం స్వాధీన మధుమత్త విశేష మౌలిం హార్దస్ఫురద్భగ కూటం ఓంకార పంజర వికార హహరిప్రకాశం లక్ష్మీ హయానమహం శరణం ప్రపధ్యే ఓం శ్రీ లక్ష్మి నమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది వారం స్థిరవారం శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం తిది బహుళ పాడ్యమి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి విద్య నక్షత్రం స్వాతి సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి విశాఖ కరణము కౌలవ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి తైతుల యోగము వజ్రము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు తదుపరి శుద్ధి శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషం నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఆశించిన మేరకు ప్రతి వ్యవహారంలో చక్కటి శుభలాలు పొందేటువంటి అవకాశం ఉంది ప్రయత్నపూర్వకంగా వీరు తలపెట్టేటువంటి ప్రతి వ్యవహారంలో ఆర్థికపరమైన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గృహంలో జరిగేటువంటి కొన్ని రకాల మార్పులు గృహ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారి జీవిత భాగస్వామి నుంచి కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ద్వితీయ అంగారకుడు తృతీయ రాహు యొక్క ప్రభావం వల్ల గతంలో ఇవ్వాల్సినటువంటి రుణాలు తిరిగి పొందేటువంటి రుణాలు కొంత అసంతృప్తి వాతావరణ ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారంలో చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కాస్త ఒత్తిడితో కొడుకున్నటువంటి వ్యాపార పూర్తయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశి వారు లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క నామాన్ని స్మరణ చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశివారు తదేకమైనటువంటి ప్రయత్నంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు నూతన ఉత్సాహంగా కొన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గతంగా నేటి రోజు మెరుగైనటువంటి రోజుగా భావించండి అష్టమ శనికేతువుల యొక్క ప్రభావం అష్టమంలో ఉండేటువంటి గురువు యొక్క సంచారం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి ద్వితీయ రాహు యొక్క ప్రభావం వల్ల గతంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారు రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారు ఉత్సాహవంతమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థికంగా మీ ప్రణాళికల్ని శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి విదేశీ ప్రయాణాలు విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గత నుంచి ఎదురు చూసినటువంటి కొన్ని రకాల వార్తలు మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి గతం కన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి జీవిత భాగస్వామ్యకు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారంలో కొన్ని రకాల మార్పుల వల్ల మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు నేటి రోజు శుభ కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంత చేకూరేటువంటి అవకాశం ఉంది నేటి రోజు మిథున రాశి వారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలను పఠనం చేయండి దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభ ఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ప్రతి వ్యవహారంలో కాస్త ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది ద్వాదశ రాహు యొక్క ప్రభావం వల్ల ప్రతి చిన్న విషయాల్లో నిర్లక్ష్య భావన వల్ల సమస్యలు అధిగమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి సష్టమ శనేశ్వరుడు యొక్క ప్రభావం వల్ల మీరు ఎక్కడైతే ఈ వ్యవహారం అయిపోతుందని ఆశిస్తున్నారో అక్కడి నుంచి వచ్చే కొన్ని రకాల వార్తలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ సష్టమ గురువు యొక్క ప్రభావం షష్టమ శరేష్డు యొక్క ప్రభావం వల్ల మీరు వాటిని అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి ఈ రాశి వారికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాసి సింహరాశి సింహరాశి వారు ప్రయత్నపూర్వకంగా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ఆర్థికంగా మీ ప్రణాళికలు తారుమారేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశి వారు ఒక ఉన్నతమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది గృహంలో జరిగే శుభకార్యాలకు మీరు ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారంలో కొన్ని రకాల మార్పులు మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి వ్యవహారంలో చిన్న చిన్న అపవాద అవమానాలు మానసిక అసంతృప్తి వాతావరణం ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీరు విజయాలు సాధించుకుంటారు ప్రయాణం అత్యధికంగా చేయాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ వల్ల మానసిక ప్రశాంతి చేకూరుతుంది నేడు రోజు ఈ రాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి కన్యా రాశి వారు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది సప్తమ బుధ యొక్క ప్రభావం వల్ల వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి గత నుంచి రావాల్సినటువంటి రుణాలు తిరిగి పొందే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు ఆర్థిక పరమైన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది గృహ నిర్మాణాలు కుటుంబ సంబంధితమైనటువంటి శుభకార్యాల రీత్యా మీకు ఆర్థికపరమైన ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం వల్ల మానసిక ప్రశాంత చేకూరేటువంటి అవకాశం ఉంది విద్యార్థులు క్రమాన్ని పెంచుకోవడం వల్ల చక్కటి శుభఫలతాలు పొందేటువంటి అవకాశం ఉంది దశమరాహు యొక్క ప్రభావం ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో కూడా మీకు నేటి రోజు సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు ఆశించిన మేరకు నేటి రోజు మహాలక్ష్మి అమ్మవారి యొక్క కనకధారాస్తవాన్ని పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశి వారు ఉత్సాహవంతమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు నేటి రోజు ఆర్థికంగా మీరు ఆశించే మేరకు శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు సాధనంతో కొడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి జీవిత భాగస్వామి నుంచి ఆరోగ్య విషయాలు శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు గృహంలో జరిగే శుభకార్యాల రీత్యా ప్రయత్నపూర్వకంగా ఖర్చులు అధికమకుండా జాగ్రత్తలు పడండి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం నేటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశివారు నేటి రోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి విష్ణు సహస్రనామాన్ని స్మరణ చేయడం వల్ల చక్కటి శోఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాసి రాశి వృష్టికి రాశి వారు ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది మీరు మించినటువంటి కార్యాచరణ చేసేటప్పుడు దైవబలంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు పట్టుదలతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కొన్ని రకాల ఆటంకాల ఇబ్బందుల్ని అధిగమించి మీరు ముందుకెళ్లే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు ద్వితీయ శనిగురు కేతువుల యొక్క ప్రభావం దైవం మీకు తోడుగా ఉంది అష్టమరావు యొక్క ప్రభావం మీరు ఊహించకుండా వచ్చే కొన్ని రకాల ఆటంకాలు అపదమానాలు అధిగమించి ముందుకెళ్తారు గృహంలో కొంత అసంతృప్తి వాతావరణం ఉన్నప్పటికీ మీరు అనుకునేటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటారు విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రభుత్వ ఉన్నత సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో మీకు ఆశించిన వారికి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశి దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధను ధనుర్ రాశి వారు ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి గత నుంచే ఉన్నటువంటి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఒత్తిడి భారం గురిచేసేటువంటి అవకాశం ఉంది మానసికంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాల్లో దైవబలంతో ముందుకెళ్ళడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన సప్తమ రాహు యొక్క ప్రభావం గృహంలో జరిగే ప్రతి వ్యవహారంలో కూడా మీరు కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది జన్మరాశిలో గురిసిన కేతువుల వల్ల ఔషధ సేవను తప్పనిసరిగా ఉండేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల మార్పులు చేర్పులు కోరుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యార్థులు అలసత్వాన్ని కాస్త వదిలేసి ప్రతి వ్యవహారంలో ఆలస్యంగా ముందుకు వెళ్ళడం అనేది జరిగేటువంటి అవకాశం ఉంది నేటి రోజు శనేశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని చేయండి పంచాక్షరి నామాన్ని కూడా స్మరణ చేయండి చక్కటి శుభలాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారు ఆనంద ఉత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ప్రతి వ్యవహారంలో ఆర్థికంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళడం చెప్పదగ్గ సూచన దూరవ బంధువుల నుంచి కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని సంతృప్తి కలిగించేటువంటి అవకాశం ఉంది ఉద్యోగ వ్యవహారాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని సంతృప్తి కలిగించే అవకాశం ఉంది ఉద్యోగ బదిలీల విషయంలో కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ద్వాదశ శనిగురుల యొక్క ప్రభావం పుణ్యక్షేత్రాలు పురాణపట్నం దైవిక సంబంధమైన క్రదువుల్లో పాల్గొంటారు అష్టమ శరేశ్వరుల యొక్క ప్రభావం వల్ల మధ్యవర్తి నుంచి కొన్ని రకాల ఇబ్బందులు మీకు వస్తున్నప్పటికీ వాటిని అధిగమించి మీరు విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు వారు నేటి రోజు శ్రీ వెంకటేశ్వర వారి యొక్క నామాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు అతి ఉత్సాహంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గృహంలో జరిగే శుభకార్యాలు ఇచ్చే పాల్గొంటారు పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారు గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కట్టుబడి ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పుల వల్ల శోభలాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు సినీ చలనచిత్ర రాజకీయ సంబంధమైన రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని రకాల మార్పులు అనూహ్యంగా మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు శక్తికి మించినటువంటి ఖర్చులు మధ్యవర్తుల విషయాలు జాగ్రత్తలు పాటించడం రాశివారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు శ్రీ చనకేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని శ్రీ చనకేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలే పఠనం చేయండి చక్కటి శోభలాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి మీనరాశి మేనరాశి వారు ఆర్థికంగా ఆశించిన మేరకు శుభలాలు పొందే అవకాశం ఉంది ప్రతి వ్యవహారాన్ని పట్టుదలతో కార్యక్రమాలు విజయాన్ని సాధించుకునే అవకాశం గోచరిస్తున్నాయి గృహ సంబంధితమైనటువంటి నిర్ణయాల విషయాల్లో కాస్త ఆటంకాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి విజయాలు సాధించుకుంటారు దశ వల్ల ఉండేటువంటి శనికేతుల యొక్క ప్రభావం వల్ల వృత్తి సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో మీకు ఆరోగ్య పరిస్థితులు సహకారం తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు ఆరోగ్య విషయాల జాగ్రత్తలు పాటించండి ఔషధ సేవను తప్పనిసరిగా ఉంటుంది గతం కన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి దైవ బలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి చతుర్థ రాహు యొక్క ప్రభావం వల్ల ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి నేటి రోజు ఈ రాశివారు దుర్గా అమ్మవారి యొక్క సప్తశ్లోకే స్తోత్రాలను పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జనా సుఖనోభవంతు